హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల మాస్టార్ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ని ఓ రేంజ్లో మెప్పించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఫ్లాప్ అయినా కానీ హిందీ ఆడియన్స్ని మాత్రం బాగానే మెప్పించింది తెలుగులో ఎక్కువ రేట్స్కి సినిమా నమ్మడం వల్ల అంత మొత్తంలో రికవరీ చేయలేక చాలా వరకు నష్టాలే మిగిల్చింది బాలీవుడ్లో మంచి హిట్ అవ్వడం ఆ తర్వాత సాంగ్స్ కూడా బాగా పాపులర్ అవడంతో ఆ సినిమాని ఓటీటీ అండ్ టెలివిజన్లో బాగానే చూశారు ఆడియన్స్ మరీ ముఖ్యంగా నీ ఎవ్వ తగ్గేదేలే డైలాగ్ ఎమ్మ పాపులర్ అయిపోయింది ఎంతలా అంటే నిక్కలు తొడుకునే పిల్లల దగ్గర నుంచి పండు ముసలవ్వల వరకు ఆ డైలాగ్ని అరిగిపోయేదాకా వాడేశారు దానికి తోడు ఆ మూవీకి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది దెబ్బకి ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్ దాంతో పుష్ప పార్ట్ టూ మీద అంచనాలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి పుష్ప టూ టీజర్ కానీ మొన్న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియో కానీ సినిమా పైన మరింత హైప్ పెంచిందని చెప్పాలి ఆ మూవీ నుండి వచ్చిన సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ని దక్కించుకున్నాయి ముఖ్యంగా పుష్ప పుష్ప అనే సాంగ్ అయితే యూట్యూబ్ ఇన్స్టా ఇలా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెగ వైరల్ అయిపోయింది పుష్ప పార్ట్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో రిలీజ్ అయింది అంటే ఇప్పటికీ దాదాపుగా రెండున్నర సంవత్సరాలు అవుతుంది అయినా సరే ఇప్పటికి కూడా టూ షూటింగ్ కంప్లీట్ కాలేదు ఆగస్టు పదహైదున మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు కానీ ఇప్పటికి కూడా రీషూట్స్ ఎక్కువగా జరుపుకుంటుంది మరి ఇది వరకు తీసిన సీన్ సరిగ్గా రాలేదో లేదంటే సినిమా హైప్ని దృష్టిలో ఉంచుకొని ఏవైనా మార్పులు చేస్తున్నారో తెలియదు సినిమా మాత్రం డిలే అవుతూనే ఉంది ఇదంతా చూస్తుంటే ఆగస్టు పదహైదున పుష్పటు రిలీజ్ కాలేదనే వాదనకి బలాన్ని చేకూర్చాయి అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఆగస్టు పదహైదుకి పుష్పటు రిలీజ్ కాలేదనే వార్త బయటకు వచ్చింది బాలీవుడ్ సినీ క్రిటిక్ అమిత్ కరణ్ రీసెంట్గా తన ట్విట్టర్ అకౌంట్లో పుష్పటు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయిందని ఈ సినిమా ఆగస్టు పదహైదున రిలీజ్ కావడం లేదని అందుకు కారణం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న కారణంగా మేకర్స్ విడుదల తేదీని వెనక్కి నెట్టినట్లు రాసుకొచ్చాడు ఇప్పుడు ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది మరి ఆయన చెప్పింది నిజమా అబద్ధం అనేది తెలియాలంటే మూవీ మేకర్స్ స్పందించాలి ఒకవేళ మేకర్ సైలెంట్గా ఉన్నారంటే ఇక ఖచ్చితంగా సినిమా పోస్ట్ పోన్ అయినట్లే లెక్క అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అవడానికి ఇంకో కారణం కూడా ఉందంటున్నారు సినీ క్రిటిక్స్ ప్రస్తుతం అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీస్ మధ్య వార్ నడుస్తుందని మనకు ముందే తెలుసు అందు కారణం అల్లు అర్జున్ అని చాలా మంది అనుకుంటారు కానీ కాదు ఇంకో వ్యక్తి ఉన్నాడు అది ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిలింగ్ గా మాట్లాడుకుందాం ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ వైసీపీకి బద్దశత్రువు పవన్ కళ్యాణ్ కూడా వైసీపీకి పూర్తి వ్యతిరేకం పైగా జగన్ ని యథపాతం లేక తొక్కేస్తానని శపథం చేశాడు దాంతో ఏపీ పాలిటిక్స్ బాగా హీట్ ఎక్కిపోయాయి జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఆయన పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు ఆ సమయంలో మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆయనకి సపోర్ట్ చేశారు వాళ్లతో పాటు ఇండస్ట్రీలోని చాలా మంది సినీ ప్రముఖులు పవన్ గెలవాలని కోరుకున్నారు మరికొందరైతే ఆయనకి మద్దతుగా ట్వీట్లు వేశారు ఇంకొందరు ఆయనకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని ట్వీట్ చేశాడు ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తన స్నేహితుడైన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డికి తన మద్దతును తెలియజేస్తూ స్వయంగా నంద్యాలకు వచ్చి ఆయన తరపున ప్రచారం కూడా చేశాడు అది కూడా ఎన్నికలు ఇంకొన్ని గంటల్లో జరుగుతాయనగా దీంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా బన్నీపై ఫైర్ అయ్యారు బన్నీని బాగా ట్రోల్ చేశారు ఇబ్బంది పెట్టారు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి కూటమి భారీ విజయం సాధించింది పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజార్టీతో గెలిచాడు అయితే బన్నీ ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవి మాత్రం ఘోరంగా ఓడిపోయాడు దాంతో మెగా ఫ్యాన్స్ మరోసారి బన్నీ పైన రెచ్చిపోయారు స్వయంగా వెళ్లి ప్రచారం చేసినా గెలవలేదని ఆయన అవమానిస్తూ ట్రోలింగ్ చేయడం పోస్టులు పెట్టడం లాంటివి చేశారు సరే ఇక్కడితో అయిపోయిందిలే వాళ్ళ కోపం కూడా చల్లారింది అనుకుంటే మరో సాయి దుర్గ తేజ్ అదేనండి సాయిధరం తేజ్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఉండడంతో మెగా అభిమానులందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉంటే వెనక సైడ్ మాత్రం తేజ్ అన్నయ్య కొత్త వారికి తెరలేపాడు సోషల్ మీడియాలో బన్నీని అన్ని చోట్ల అన్ఫాలో కొట్టేశాడు సాయి తేజ్ ఇటు ఇన్స్టాలో అటు ట్విట్టర్లో అన్ఫాలో చేశాడు ఈ విషయం తెలియగానే మరొకసారి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది మీలాంటి వాళ్ళని మెగా ఫ్యామిలీ దూరం పెట్టడంలో ఏ తప్పు లేదని మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతుంటే నువ్వు అన్ఫాలో అయినంత మాత్రాన మా బన్నీకి ఏం పడదని అల్లు ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు ఏ ఫ్యామిలీలోనైనా ఇలాంటివి మామూలే వస్తుంటాయి పోతుంటాయి అనుకుంటే సాయితే చేసిన ఈ పనికి మాత్రం మరొకసారి రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలకి ఇచ్చింది పుష్ప టూ కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీల అంతా కూడా ఎంతో గా వెయిట్ చేస్తుంటే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాని బ్యాన్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు ఇక మెగా ఫ్యాన్స్ ఎప్పటికి కూడా బన్నీకి సపోర్ట్ చేయరని కామెంట్ చేస్తున్నారు చూస్తుంటే ఇది ఇప్పట్లో సర్దు అవకాశం లేనట్లుంది ఇక ఈ రెండు ఫ్యామిలీల మధ్య వారి గురించి నెక్స్ట్ వీడియోలో కూలంకషంగా మాట్లాడుకుందాం సో గాయస్ ఇది వీడియో మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్